అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస. నేను సైకియాట్రిస్ట్. ఇవాళ మీ ముందు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. స్ట్రెస్, ఒత్తిడి, ఒత్తిడి లేని మనిషి ఉంటాడా? ఒత్తిడి లేని సమయం ఉంటుందా? ఒత్తిడి లేని రోజు ఉంటుందా? స్ట్రెస్, ఒత్తిడి అనేది మనకి హెల్ప్ అవుతుందా, లేకపోతే మన అన్ని థింగ్స్ని ప్రాబ్లమాటిక్గా క్రియేట్ చేస్తుందా అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఒక లెవెల్ వరకు స్ట్రెస్, ఒత్తిడి అనేది మనల్ని డ్రైవ్ చేస్తుంది, మనం అచీవ్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. చాలా అవసరమైన మోతాదు వరకు స్ట్రెస్ అనేది అవసరమే. బట్ అది విపరీతమైందా, అది ఎన్నో రకాల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్కి లీడ్ చేస్తుంది. ఎక్కువ ఒత్తిడి పెరిగే కొద్దీ మనలో టెన్షన్, ఇరిటేషన్ లాంటివి బాగా పెరిగిపోవడం చూస్తూ ఉంటాం. హెడేక్స్ లాంటివి, నిద్ర ప్రాబ్లం లాంటివి రావడం చూస్తూ ఉంటాం. క్రానిక్గా స్ట్రెస్కి గురైన వాళ్ళు లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉంటారు, లైక్ బీపీ, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్. ఎంతో మందిలో అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా స్ట్రెస్ అనేది క్రానిక్గా ఉండడం వలన అది బాడీలో కొన్ని కెమికల్స్ అండ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం వలన అది బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఒత్తిడి ఎక్కువ అయ్యే కొద్దీ ఈ విపరీతమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. సో స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? చాలామంది స్ట్రెస్కి గురవుతూ ఉంటారు, కానీ చాలామందికి స్ట్రెస్కి గురవుతున్నాం అనే విషయంని అర్థం చేసుకోవడమే ప్రాబ్లంగా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్, ఎప్పుడైనా మన ఒత్తిడిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి అంటే దేనికి ఒత్తిడికి లోనవుతున్నాము, అసలు ఒత్తిడికి లోనవుతున్నామా లేదా అనేది గమనించటం, గుర్తించటం చాలా అవసరం. మన డేలో వర్క్ స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో రకరకాల విషయాలు హ్యాండిల్ చేయడంలో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం, మన స్కెడ్యూల్స్ ఉంటాయి, చదువు ఉంటుంది, ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. సో ఏది మనల్ని ఎక్కువ స్ట్రెస్కి గురి చేస్తూ ఉంటుంది అనేది అర్థం చేసుకొని అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మన లైఫ్ని, బాడీని, ఇట్లా నేను ఇందాక చెప్పినట్టు కొన్ని సింటమ్స్ ఏమన్నా వాళ్ళలో ఉంటున్నాయా అనేది గమనించుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ ఒక రొటీన్ మెయింటైన్ చేయడం అనేది మనకు ఎన్నో విషయాల్లో ఒత్తిడిని ఉన్నా ఈ యాక్టివిటీస్ అనేవన్నీ మనల్ని చాలా రిలాక్స్డ్గా ఉంచుతాయి, మనల్ని ఇంకా బెటర్ పొజిషన్లో ఉంచుతాయి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే బెటర్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒక రొటీన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ అనేది డేలో డెఫినెట్గా పాటించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిద్ర, ప్రాపర్గా స్లీప్ అనేది టైం కేటాయించడం చాలా అవసరం అండి. పరుగు పందెం లాంటి జీవితంలో ఉంటూ ఉన్నాము, అలాంటప్పుడు మనకి నిద్ర అనేది చాలా తగ్గిపోతుంటుంది, అంత అనిమ్పార్టెంట్గా అనిపిస్తుంది. కానీ రెస్ట్ఫుల్ స్లీప్ ఉన్నప్పుడే నెక్స్ట్ డే యాక్టివిటీస్ని మనం ప్రాపర్గా చేయగలుగుతాం, మన బ్రెయిన్ ఫుల్ కెపాసిటీలో వర్క్ చేస్తుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి అవాయిడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్ట్రెస్ తట్టుకోలేక స్ట్రెస్ కోప్ చేయడానికి ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్కి లోనవడం జరుగుతుంది. దట్ ఈస్ అ నెగిటివ్ వే ఆఫ్ డీలింగ్ స్ట్రెస్. అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. టెంపరీ రిలీఫ్ ఇచ్చినా కూడా అవి ఇంకా పర్మనెంట్ ఎఫెక్ట్స్కి కారణమవుతాయి, ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. అండ్ ఒక స్కెడ్యూల్డ్ డే మెయింటైన్ చేయటం కూడా మనలో స్ట్రెస్ని చాలా తగ్గించడం అనేది తగ్గించడానికి కారణమవుతుంది. ఎన్నో ఎమోషన్స్ని, ఎన్నో థాట్స్ని మనం నెగిటివ్గా డీల్ చేస్తూ ఉంటాము, వాటిని కోప్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. ఇలాంటి టైంలో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం అవుతుంది. అండ్ ప్రతి ఆలోచనకి డెఫినెట్గా ఒక పాజిటివ్ ఆల్టర్నేటివ్ అనేది ఉంటుంది. కొంచెం అది వెతకటానికి ప్రయత్నించి మన ఆలోచన పద్ధతిని కొంత ఆ టైంలో మార్చుకోగలిగితే, అంటే అక్నాలెడ్జ్ చేసుకుని, అర్థం చేసుకుని ఈ విషయం రిలేటెడ్గా అని మార్చుకోగలిగితే ఇంకా బాగుంటుంది. టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఏది ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్ అనేది ప్రయారిటైజ్ చేసుకుంటూ స్ట్రాటజీతో డేని మనం డిజైన్ చేసుకోగలిగితే స్ట్రెస్ని మనం చాలా ఈజీగా అధిగమించగలుగుతాం.
ఎంతో మందికి ఎంతో మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు, కానీ ఎంతో మంది దాన్ని లోపల దాచిపెట్టేసుకొని బయటకి తెలియనికుండా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ డిస్కస్ చేయకుండా ఉంటారు. ఇట్స్ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ పట్ల మాట్లాడడం అంటే వాళ్ళకి ఏ ఒత్తిడి ఉందో అది వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనకి ఎవరు మనల్ని అర్థం చేసుకోగలుగుతారు, ఎవరు మనకి లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్, అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎవరు మెయింటైన్ చేయగలుగుతారు, అంటే మన సీక్రెట్స్ అన్ని డిస్కస్ చేయకుండా ఎవరు ఉంటారని ఒక ఫ్రెండ్ కానీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ పర్సన్తో కానీ మీ బాధని ఒత్తిడిని ఎప్పుడైతే షేర్ చేసుకోగలుగుతారో ఇంకా స్ట్రెస్ ఫ్రీగా ఉండగలుగుతారు, చాలా రిలాక్స్డ్గా ఉండగలుగుతారు. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ అప్ అ హాబీ. హాబీ అనేది ఎలా ఉండాలంటే మన ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగేలా ఉండాలి. హాబీ కెన్ బి ఇన్ ఎనీ ఫామ్. ఒక స్పోర్ట్ యాక్టివిటీ అవ్వచ్చు, పెయింటింగ్ లాంటిది అవ్వచ్చు, గార్డెనింగ్ లాంటిది అవ్వచ్చు, ఏదైనా మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనల్ని రిలాక్స్ అయ్యేలా చేసి బెటర్ మూడ్లో ఉంచగలిగే లాంటి హాబీని చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో దట్ లైక్ వీ కెన్ డీల్ విత్ రొటీన్ స్ట్రెస్ ఇన్ అ రిలాక్స్డ్ వే. ఇలా ఎన్నో పద్ధతులు స్ట్రెస్ హ్యాండిల్ చేయడానికి. మనకి ఏది సూట్ అవుతుంది, మన మ్యూజిక్ కొంతమందికి మ్యూజిక్ వినడం అనేది రిలాక్సేషన్ ఇస్తుంది, కొంతమందికి పెయింటింగ్ అనేది రిలాక్సేషన్ ఇస్తుంది, కొంతమందికి ఒక ఫ్రెండ్తో మాట్లాడడం అనేది రిలాక్సేషన్ ఇస్తుంది. సో ఇలా ఏది మన స్ట్రెస్కి హెల్ప్ చేస్తుంది అనేది అర్థం చేసుకొని దాన్ని బట్టి యాక్ట్ చేయడం, ఆ పద్ధతులు ఫాలో అవడం వల్ల స్ట్రెస్ని మనం కర్టైల్ చేసుకోవచ్చు, తగ్గించుకోగలగచ్చు. కానీ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి అది యాంగ్జైటీకి కానీ డిప్రెషన్కి కానీ మనిషిని లోనయ్యేలా చేసింది అంటే ఆ సమయంలో మానసిక సమస్యల నిపుణుల కన్సల్టేషన్ అనేది డెఫినెట్గా అవసరం అవుతుంది. వాటిని ఎందుకంటే ఒక లెవెల్ దాటిన తర్వాత ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా అది చాలా కష్టంగా ఉంటుంది, అది లైఫ్ని ఎన్నో విధాలుగా ఎఫెక్ట్ చేస్తుంది, ఈవెన్ సూసైడ్ దాకా తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకోవటం, హెల్ప్ తీసుకోవటం, మెడిసిన్స్ లేదా సైకలాజికల్ థెరపీస్ అవసరాన్ని బట్టి తీసుకోవటం అనేది ముఖ్యం. థ్యాంక్ యూ.